అందరికీ నమస్కారం. మెత్తలారా, అతిమూత్రం సమస్య చాలామందికి ఈ రోజుల్లో వింటున్నటువంటి సమస్య. అతిమూత్రం, ఎక్కువ మూత్రం ఆపుకోలేకపోవడం, ఫ్రీక్వెంట్ యూరినేషన్, అంటే ప్రతి గంటకి నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది అయితే ప్రతి 15 నిమిషాలకు ఒకసారి వెళ్ళేసి వస్తుంటారు. సో అది లేడీస్లో ఉంది, జెంట్స్లో ఉంది ప్రాబ్లం. ఈ అతిమూత్ర సమస్య అనేది బాగా సతాయిస్తుంది చాలామందిని. సో అసలు ఈ సమస్య ఎందుకు ఈ రోజుల్లో వస్తుంది అని ఆలోచించుకుంటే, ఒకటి దానికి కారణాలు మనం తెలుసుకోవాలి. బేసికల్గా మీకు ఉన్నటువంటి ప్రాబ్లంకి వాడేటువంటి మెడిసిన్స్ వల్ల కూడా రావచ్చు. ముఖ్యంగా హై బీపీ, మీకు హై బీపీ ఉన్నప్పుడు మీకు డైరిటిక్స్ ఇస్తుంటారు. ఆ డైరిటిక్ ట్యాబ్లెట్ వాడినప్పుడు బీపీ తగ్గించడానికి ఇస్తుంటారు అవి. ఆ డైరిటిక్ ట్యాబ్లెట్ వల్ల ఎక్కువ మీకు మూత్రం అనేది వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అంటే మీకు మూత్రశయానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏదైనా వస్తే ఎక్కువ యూరిన్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే బాడీ దాన్ని కౌంట్రాక్ట్ చేయడానికి, అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్టివ్ మెకానిజంని బయటికి పంపించడానికి చేసేటువంటి ప్రయత్నానికి ఎక్కువ యూరిన్ వచ్చేస్తుంది అనుకోండి, అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా వైరస్ బయటకు పోతుంది కదా అని చెప్పి బాడీ ఎక్కువ మూత్రాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది, బయటకు పంపించడానికి ట్రై చేస్తుంది. ఓకే, కొన్నిసార్లు ఏమవుతుందంటే మూత్రనాళం ఏదైతే ఉంటుందో అది కొంచెం లూజ్ కావడం వల్ల కూడా వెళ్తూ ఉంటుంది. కారణాలు మొత్తానికి మూత్రనాళ సమస్యలు ఉన్నప్పుడు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా మనం ఎక్కువ వెళ్ళొచ్చు. అలాగే ఎక్కువ వెయిట్, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ యూరిన్కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. ఏమవుతుందంటే బెల్లీ వెయిట్ ఎక్కువ పెరిగింది అనుకోండి, మన మూత్రాశయం మీద ప్రెషర్ పెరుగుతుంది, ప్రెషర్ పెరిగినందువల్ల ఎక్కువ మూత్రం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అలాగే కాన్స్టిపేషన్, లావు లేరు కానీ సన్నగా ఉన్న వాళ్ళకి కూడా కాన్స్టిపేషన్, బాగా క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంటుంది. కొంతమందికి అయితే 2-3 రోజులకు ఒకసారి కూడా మోషన్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. అటువంటి వాళ్ళకి కూడా ఈ బ్లాడర్ మీద, యూరినరీ మూత్రాశయం మీద ఎక్కువ ప్రెషర్ పడి మూత్రం ఎక్కువ వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. ఓకే, ఇది కాకుండా హార్మోన్ ప్రాబ్లమ్స్, లేడీస్లో మెనోపాస్ తర్వాత ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల, ఆ హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల కొంచెం ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ పెరుగుతుంది. చాలామంది కేసెస్ మేము చూసాము, మెనోపాజ్ అయిన తర్వాత ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, మొత్తం ఆపుకోలేకపోవడం, ఎక్కువసార్లు వెళ్ళాల్సి రావడం, ఇటువంటి ప్రాబ్లం మేము చూస్తూ ఉన్నాం. అలాగే జెంట్స్లో అయితే 60 ఇయర్స్ తర్వాత యూజువల్గా ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అవుతుంది. ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయినప్పుడు మూత్రానికి ఎక్కువ ఫ్రీక్వెన్సీకి వెళ్ళాల్సి వస్తుంది, ఎక్కువ నైట్ వెళ్ళాల్సి వస్తుంటుంది వీళ్ళకి, ఇటువంటి వాళ్ళకైతే. ఇటువంటి కండిషన్లు ఉన్నప్పుడు, అలాగే కొంతమందికి షుగర్, డయాబెటీస్ కోసం వాడుతూ ఉంటారు, మీకు ఆల్రెడీ డయాబెటీస్ ఉందనుకోండి, షుగర్ ఎక్కువైనప్పుడు కూడా ఎక్కువ మూత్రానికి వెళ్తుంటాయి, ఇది అందరికీ తెలిసిందే పాలియూరియా. సో ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎక్కువ నీళ్లు తాగడం బాగా, అంటే నీళ్లు తాగితే మంచిదని చెప్పి కొంతమంది చాలా నీళ్లు తాగేస్తూ ఉంటారు, ఒక్కోసారి గంటకు ఒక బాటిల్ తాగుతానని చెప్పి, అంటే హెల్త్కి మంచిదనే ఉద్దేశంతో తాగుతూ ఉంటారు. అటువంటి మీరు ఎక్కువ నీళ్ళు తాగినప్పుడు కిడ్నీ కూడా ఎక్కువ పనిచేయాలి కదా బాడీకి, హైపర్ హైడ్రేషన్ అనేది మనకు ఉండకూడదు, బాడీలో ఎంత ఉండాలో అంతే ఉండాలి వాటర్ కంటెంట్ అనేది. సో ఆ హైడ్రేషన్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు బయటకు పంపించడానికి కిడ్నీ నుంచి బయటకు పోతూ ఉంటుంది. సో ఇటువంటి కండిషన్లు ఉన్నప్పుడు, ఎక్కువ టెన్షన్ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు, ఓకే, అప్పుడు ఆ నర్వ్స్ అనేటివి బాగా ఇరిటేట్ అవుతూ ఉంటాయి, ADHR మన అనేది ఎక్కువ సెక్రెట్ అవుతుంది, తొందరగా వెళ్ళాలి, మూత్రానికి వెళ్ళి వస్తే కాస్త రిలాక్స్ అవుతుంటాయి, మూత్రం పోస్తే నర్వ్స్ రిలాక్స్ అవుతుంటాయి, కాబట్టి కొంచెం మూత్రానికి, అంటే ఈ పిల్లలు చూడవచ్చు మనం, ఎగ్జామినేషన్ టెన్షన్స్, ఇంటర్వ్యూస్ ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా పని కాలేదని చెప్పి మనం టెన్షన్ ఉన్నప్పుడు, అటువంటిప్పుడు మాత్రం ఎక్కువ మూత్రం వెళ్ళొస్తాం, మూత్రం పోస్తే కాస్త రిలాక్స్ అవుతాం, అది బాడీ క్రియేట్ చేసేటువంటి సిమ్టమ్, ఇంపల్స్ అది. అటువంటిప్పుడు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు, కొంతమందికి ఈ వాటర్ మెలాన్, పుచ్చకాయ ఇటువంటి ఎక్కువ తీసుకున్నప్పుడు అది ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి దానివల్ల ఎక్కువ పోయేటువంటి ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమందికి సిట్రస్ ఫ్రూట్స్ కూడా పడవు, అటువంటివి తీసుకున్నప్పుడు ఎక్కువ యూరినేషన్కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. కీరా దోసకాయ ఇటువంటి ఎక్కువ తిన్నప్పుడు మూత్రం వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీటిల్లో లిస్ట్ అవుట్ చేసుకోండి, ఏది మనకు ఎక్కువ అంటే దీనివల్ల వస్తుంది అని చెప్పి మీరు క్లియర్ చేసుకున్నారు అనుకోండి, దాన్ని బట్టి ఆ ప్రాబ్లం తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు. వీటిలో ఏది కాదు, ఏది కారణం కాదు, మనకు కేవలం అక్కడ ఉన్నటువంటి కండరాలు లూజ్ కావడం వల్ల మనకి ఈ ప్రాబ్లం వస్తుంది అని మీరు డిసైడ్ కానీ చేసుకోగలిగితే, దానికి మీరు చేయాల్సింది కెగెల్స్ ఎక్సర్సైజ్ అంటారు. కెగెల్స్ ఎక్సర్సైజ్ అంటే మీరు కాస్త ఇంటర్నెట్లో కూడా వెతకొచ్చు, మనకున్నటువంటి మూత్రాశయం మూత్రనాళాల కండరాలని టైట్ చేయడం. ఇప్పుడు సపోజ్ మనం 10 మందిలో ఉన్నాం అనుకోండి, మనకు మూత్రం వస్తుంది, అప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు, ఏం చేస్తాం మనం, టైట్ చేస్తాం.
ఓకే. ఆ స్పింక్టర్ మూత్ర నాళం చివర ఉండేటువంటి ఆ స్పింక్టర్ మనం టైట్ చేసి పెడతాం కదా, ఆపుకుంటాం మనం, అది ఆ మజిల్స్ని, పెల్విక్ గడ్డిల మజిల్స్ని టైట్ చేయడం అంటాం. టైట్ చేసి హోల్డ్ చేసి వదిలేయడం, మళ్ళీ టైట్ చేయడం, హోల్డ్ చేసి వదిలేయడం, ఇలా గ్రాడ్యువల్గా టైం పెంచుకుంటూ చేయడం. వీటిని కెగెల్స్ ఎక్సర్సైజ్ అంటారు. ఈ కెగెల్స్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేస్తే మూత్రం మీద మీకు కంట్రోల్ వస్తుంది, చేయొచ్చు. ఆ మజిల్స్ అనేటివి స్ట్రాంగ్ అవుతాయి కాబట్టి హోల్డ్ చేసేటువంటి కెపాసిటీ కూడా మీకు వస్తుంది, మీకు తెలియకుండా పడిపోయేటువంటి బాధ తగ్గుతుంది. అలాగే మనం కోల్డ్ హిప్ బాత్ అంటాం. ఇంతకుముందు మనం చాలా వీడియోస్ షేర్ చేస్తున్నాం, కోల్డ్ హిప్ బాత్ కట్టిస్తున్నాను అని చెప్పి ఒక టబ్ ఉంటుంది. దాంట్లో టబ్ అంటే దానికేం స్పెషల్ టబ్ ఏం అక్కర్లేదండి, మనం వంటలు వేసుకుంటాం కదా ఆ పెద్ద టబ్ ప్లాస్టిక్ టబ్ మీరు కూర్చునేటువంటి టబ్ ఏదైనా సరే, దాన్ని ఒకటి తయారు చేసేసుకొని దాంట్లో చన్నీళ్ళు పోసేసేయండి, కోల్డ్ వాటర్, ఐస్ కోల్డ్ వాటర్, ఫ్రిడ్జ్ వాటర్ పోస్తే ఇంకా మంచిది అని చెప్తాం. దాంట్లో మీరు కూర్చోవాలి, ఓన్లీ హిప్ రీజన్ మాత్రం టబ్లో ఉంటుంది, కాళ్ళు బయట ఉంటే వెనక అనుకొని కూర్చొని ఒక క్లాత్ తీసుకొని ఆ నీళ్ళలో ముంచి పొత్తి కడుపు తైస్ కంటిన్యూస్గా రబ్ చేస్తూ ఉండాలి. ఒక హాఫ్ అన్ అవర్ పొద్దున సాయంత్రం చేయండి, 21 డేస్ చేయండి, మినిమం 21 డేస్ చేస్తే మీకు మూత్రనాళం అంటే యూరిన్కి తొందరగా వెళ్ళాలి అనేటువంటి సమస్య చాలా తొందరగా కంట్రోల్ అవుతుంది. న్యాచురల్, ఎటువంటి మెడిసిన్ ఉండదు, ఆ నీళ్ళలో ఎటువంటి మందు కలపాల్సిన అవసరం లేదు, జస్ట్ ఐస్ కోల్డ్ వాటర్లో మీరు కూర్చుంటే చాలు, మీ ప్రాబ్లం మెల్లమెల్లగా సాల్వ్ అవుతూ వస్తుంది. అలాగే గుమ్మడి గింజలండి. సో ఈ గుమ్మడి గింజలను ఏంటంటే తీసుకొని వలిచేసి ఆ పప్పు ఉంటుంది కదా లోపల, దాన్ని వేయించి దాన్ని తింటూ ఉండండి, మధ్య మధ్యలో తింటూ ఉండండి. తింటూ ఉంటే ఈ మూత్రనాళానికి, అదే మూత్రాన్ని హోల్డ్ చేసేటువంటి కెపాసిటీ గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఒకటి, ఎక్కువ మూత్రానికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కూడా మీకు తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. ఇది చేసాము మేము, ట్రయల్ చేసి వచ్చేటువంటి రిజల్ట్స్ని మీతో షేర్ చేస్తున్నాం మిత్రులారా. ఈ రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. దీంతో పాటు హీట్ వల్ల కూడా కొన్నిసార్లు వస్తుంది అంటే కొంచెం ఎక్కువ వాటర్ తాగడం చేయండి. అలానే మరీ ఎక్కువ వాటర్ తాగేస్తూ మీకు వస్తున్నాయంటే వాటర్ తగ్గించండి. ఓకే, కొంచెం ముందుగా చెప్పినట్టు ఈ వాటర్మెలాన్ జ్యూస్ తీసుకోవడము లేకపోతే కీరా జ్యూస్ తీసుకోవడం హెల్దీ ప్రిన్సిపలే, కానీ మీ బాడీకి సూట్ కాక ఎక్కువ మనం మూత్రానికి వెళ్ళాల్సి వస్తున్నప్పుడు అటువంటి వాటిని తగ్గించాలి. జ్యూసులు బదులు తినండి, వాటిని తినడానికి ట్రై చేయండి, సాధ్యమైనంత తగ్గించండి వాటిని ఏవైతే పడట్లేదు. అలాగే మీ డాక్టర్తో మాట్లాడి ఆ డైరెటిక్ టాబ్లెట్ బదులు ఇంకేదైనా వేరే తీస్తారేమో తీసుకొని దాన్ని కానీ తీసుకోగలిగితే గ్రాడ్యువల్గా మీకు మీరు ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. చిన్న టిప్స్ ఇవి చేసుకోండి, జస్ట్ హిప్ బాత్ ఒకటి, గుమ్మడి గింజలు తీసుకోవడం ఒకటి, కెగెల్స్ ఎక్సర్సైజ్ చేయడం ఒకటి. రోజు ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని టైం కేటాయించండి, 3-4 వారాల్లో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఖచ్చితంగా తగ్గిపోతుంది. మీరు ఎక్కడికైనా 10 మందిలోకి వెళ్ళాలంటే భయపడేటువంటి మీ శంకు తగ్గిపోతుంది, ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు బాత్రూమ్కి వెళ్ళేసి వస్తారు. సో ఇటు అక్కడ ఉంటుందో ఉండదో, వాష్రూమ్ ఉంటుందో ఉండదో, ఎలా ప్రయాణాలు అయితే ఇంకా హారిబుల్ ఉంటుంది కండిషన్ ఎలా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమస్యలు మీకు రాకుండా ఉండాలంటే దీన్ని ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సరేనా, బాత్రూమ్ వెళ్తున్నారా, ఆగండి ఆగండి ఆగండి, ముందు దీన్ని ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసి చూడండి, నిజంగా రిజల్ట్ మీకు కనిపిస్తుంది, మీరు ఆపొచ్చు ఖచ్చితంగా. ఒక్కటేసారి పూర్తిగా మాయమైపోతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయద్దు. ఈరోజు 10 సార్లు పోయారు, రేపు 8 సార్లు, 7 సార్లు, అలా గ్రాడ్యువల్గా టైం టు టైం అది తగ్గుతూ వస్తుంది, అది పూర్తిగా మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. కాబట్టి మిత్రులారా, దీన్ని తప్పకుండా ట్రై చేయండి, వచ్చేటువంటి రిజల్ట్స్ కింద షేర్ చేయండి. కామెంట్ రూపంలో పెడితే ఇంకో 10 మందికి యూజ్ అవుతుంది, రిజల్ట్ వస్తున్నాయి కదా అని చెప్పి చేస్తారు. ఇటువంటి చిన్న చిన్న చిట్కాలతో సంజీవిని ప్రకృతాశ్రమం వీడియోస్ చేస్తూ ఉంది, ఆదరిస్తున్నందుకు అందరికి థ్యాంక్స్. సోమవారం, బుధవారం, శుక్రవారం, శనివారం అయిన 4 రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబీటి కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి మీరు రాగలిగితే మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు అలాగే ఏ చికిత్సా విధానాలతో నయం చేసుకోవచ్చో తెలుసుకోవచ్చు. మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.